యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాబందనాలు తెలియజేస్తున్నాను పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఆయన నియమించబడినటువంటి తొలి నాలలో వారు గాంధీ గారిని కలవడం జరుగుతుంది ఒకసారి కలిసినప్పుడు మాట్లాడుకుంటుండగా నెహ్రూ గారు గాంధీ గారిని అడిగారు నాకు ఏమైనా మంచి సలహా ఇవ్వండి అని అన్నప్పుడు గాంధీ గారు ఈ విధంగా చెప్పారు నెహ్రూజీ మీరు మీ యొక్క పాలనలో మీరు పెద్దదైనా లేదా చిన్నదైనా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఆ నిర్ణయం మన దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ మేలుకరమైనటువంటి విధంగా ఉన్నప్పుడే దానిని చెయ్యండి ఇదే నా సలహా అన్నారు ఆ సలహా నెహ్రూ గారికి చాలా నచ్చింది అందువలన ఆయన తన ఆఫీసులో తన యొక్క బల్ల ఎదురుగా ఉన్నటువంటి గోడ మీద పెద్ద పేదవాణి యొక్క బొమ్మను గీయించి ఉన్నాడు ఎంత పెద్దదంటే ఆ బొమ్మ మొత్తం గోడ గోడంతా ఆ పేదవాని యొక్క బొమ్మనే గీయించారు అందుకనే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలని పేదల కోసం ప్రవేశపెట్టాడు గొప్ప పేరు తెచ్చుకున్నారు ప్రీ సహోదరి సహోదరులారా పూర్వం రాజకీయ నాయకులు వీళ్ళందరూ పేద ప్రజల అభ్యున్నతి కోసమే సేవ కోసమే దిగేవారు చేసేవారు కానీ నేడు అది మన నాయకుల్లో లోపిస్తుంది అనడంలో అతిశోక్తి కాదు ఎందుకంటే పేద ప్రజల్ని పట్టించుకునేటువంటి వారు లేరు పేద ప్రజల అభ్యున్నతి కోసము పథకాలను తీసుకునేటటువంటి మార్గం కనిపించడం లేదు పేదలంటే చాలు దూరాన్ని పెట్టేస్తున్నారు పేదలకు దక్కాల్సింది కూడా వీళ్ళు లాగేస్తున్నారు కొంతమంది పేదవారు పేదవారిని పట్టించుకోకుండా ధనికుల వైపే మొగ్గు చూపడంతో వర్గ వర్గాలు అనేటువంటివి ఇవన్నీ ఏర్పడడం జరుగుతుంది కానీ దైవభక్తి కలిగినటువంటి పిల్లలు దేవుని యొక్క విశ్వాసుల్లో ఇలాంటివి ఉండకూడదు అని చాలా కూలంకషంగా ఉదాహరణలు ఇస్తూ మరి ఈరోజు యాకొబు గారి లేఖలో పరిశుద్ధాత్మ దేవుడి విరుగు రాయించారు యాకూబ్ గారి లేఖ రెండవ అధ్యాయంలో రెండవ వచనం నుంచి మనం చూస్తే వేలికి బంగారు ఉంగరముతో మంచి దుస్తులు ధరించిన దనికొడొకడు మీ సమావేశమును ప్రవేశించిన అనుకున్నాడు చింపిరి గుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించిన అనుకున్నాడు ఈ ఉన్నతాసనమును అలంకరింపుడు అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగాను నీవు అక్కడ నిలువము లేదా ఇక్కడ నా పాదపీఠ మనకు సమీపముగా నేలపై కూర్చో అని పేదవానితోనూ పలుకరాదు అట్లునర్చినచో మీలో మీరు వర్గములు సృష్టించిన వారును దుర్బుద్ధితో న్యాయ నిర్మములు నిర్ణయములు చేయువారును అగుదురు పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్గా రాసి ఉన్నారు రాజకీయ నాయకులు ఒక ప్రక్కన పెడితే మత నాయకులు అదేవిధంగా కాపరులు లీడర్స్ అన్నటువంటి వారు మీరందరూ నేర్చుకోవాల్సినటువంటివి ఇది పేదవారి విషయంలోను ధనికుల విషయంలో ధనికులు వస్తే వాళ్ళకి సీట్లు వేసి కుర్చీలు వేసి దాని మీద కూర్చోబెట్టడం పేదవాళ్ళు వస్తే వాళ్ళంత దూరాన్ని పెట్టి కింద కూర్చోమని చెప్పడం ఇవేమీ చేయకూడదు అలా పలకకూడదు అని చెప్తున్నటువంటి తరుణంలో ఈరోజు నాయకుడిగా ఆత్మీయ నాయకుడిగా నీవు ఏ విధంగా జీవిస్తున్నావో మనం ఆలోచించుకోవాలి అలా చేస్తే గనుక మనలో మనము వర్గములను సృష్టించిన వాళ్ళం అవుతాం అదేవిధంగా దుర్బుద్ధితో న్యాయ నిర్ణయములు చేయువారు అవుతాం ఈ డ్యామేజ్ ఉంది దేవాది దేవుడు మన కాపరి అటు ధనికులను పేదవారిను అందరినీ సమదృష్టితో చూసేటటువంటి వారు ఆయన దృష్టిలో ఎటువంటి వర్గములు ఇవ్వి ఇలాంటివి ఏమీ లేవు మరి ఆయన యొక్క నామంలో ముందుకు వెళ్తున్నటువంటి మనము నాయకులుగా సంఘ నాయకులుగా కాపర్లకు వెళ్తున్నటువంటి మనము మనలోనూ ఇటువంటి దుర్బుద్ధులు కానీ ఇటువంటి వర్గభేదములు కానీ ఉండరాదు అని తెలియచేస్తున్నటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోవాలి దానిని ఆచరించాలి పేద ప్రజలను అదేవిధంగా ధనికులను అందరినీ సమదృష్టితో మనం చూడాలి మరి ప్రి సహోదర సహోదరి వాక్యం వింటున్నటువంటి నీవు నీ దృష్టి ఏ విధంగా ఉన్నది ధనికులు వేడలు ఎక్కువ ఆకర్షింపబడుతూ పేదవాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు కొంతమంది కనీసం వాళ్ళకి గ్లాసుల్లో కూడా మంచి నీరు ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితులు దీన పరిస్థితులు ఉంటున్నాయి ఆ పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నావా దేవునికి దొరికిపోతావు సుమా ఆలోచించుకో ప్రార్థించుదము సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర సకల మానవాళిని సమదృష్టితో ఎట్టి పక్షపాతం లేకుండా చూచేటటువంటి దేవా నీ బిడ్డలమైనటువంటి మేమును నీలాగనే ఉండాలని నీవు కోరుతూ ఈరోజు వాక్యం ద్వారా మాకు హెచ్చరిస్తున్నందుకు నీ స్తోత్రాలు దయగల మా ప్రభు మేమందరం కూడా సంఘ అభ్యున్నతిలో అందరినీ సమదృష్టితో చూచుచు ఎటువంటి పక్షపాతములు వర్గతత్వములు లేకుండా వారిని నడిపించటంలో మా నాయకులకు నీ కృపను ఆత్మీయ వరములను దయచేయండి మనాదురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఐ మీన్ సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ ఆశీర్వదించి కాచి కాచికపాడుతురు గాక ఆమెను గాడ్ బ్లెస్ యూ